ప్రియమైన లక్ష్మికి. గణపతి ఎలా ఉంది? పాలా ప్రియాతి ప్రియమైన లక్ష్మికి ఇది ఎలా ఉంది? ఇది బాలేదా? నా ప్రాణంలో ప్రాణమైన లక్ష్మికి నాకు తెలుసులేరా, ఉండు మిగిలిన రాసిస్తాను. గణపతి లారా, నాకు సహాయం చేస్తా, ఇది తీసుకెళ్ళి లక్ష్మికి ఇస్తా. ఎవరు చూడకుండా ఇయ్యి. అంజీ, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో రవిబాబు ఎంత అందంగా నవ్వాడో తెలుసా? అబ్బబ్బా, నీలాంటి కోత నవ్వు కాదే అయింది. ఆయన నవ్వుతుంటే పువ్వులు నవ్వినట్టే ఉంటుంది. ఈ ఉత్తరం తీసుకెళ్లి రవిబాబుకి ఇచ్చొస్తావా?
ఈ బోరొత్తే నీకెంగురా ఇంకోసారి ఊదేవంటే నీ కాళ్ళు చేయి నరికేస్తాను అదే ఎందుకు అని అడుగుతుండా నన్ను ఇంకే వడక్కో ఇది వింటే నా కాళ్ళు చేయి ఆడడం లేదు ఈ శబ్దం నా చెవిని పట్టడానికి వీలేదు ఈ పుట్టలో ఉండే పాము మన కులదేవు అన్నయ్య నాన్నగారు చెప్తూ ఉండేవారు ఇదే మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందట చెల్లెమ్మా ఈ పాము అంటే నీకు భయం లేదు మన కులదేవుని దగ్గర మనకు భయం ఏమిటి కానీ దీంతో పాటు దీనికి పిల్ల ఉంది అదే శశింద్రి ఆ పిల్లను మాత్రం తల్లిపావు ఎప్పుడు విడిచుండు తెలుసా రాను రాను నీకు మరీ ధైర్యం ఎక్కువైపోతుంది రా వెళదాం నాకు అర్జెంటుగా 6 అడుగుల పావు కావాలి అదే కుదరదు ముసలయ్య ముసలయ్య మా ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడయ్యా 6 అడుగుల పాము చర్మం ఒలిచి బెల్ట్ కుట్టించుంటేనే కానీ తగ్గదనడయ్యా వైద్యుడు నీ పేరేందే పోయినట్టు ఏదో బాడీ నాకెందుకు 6 అడుగుల పాము కోసం ఈ ముసలి దగ్గరకు వస్తావా 30 అడుగులైతేనే కానీ ఈ ముంగేసు ముసలయ్య తిరిగి చూడయ్యా అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటున్నావు ఏ ఇన్స్పెక్టర్ బాబు మొన్న ఒకేసారి మక్లర్ కొట్టాడు చూడు ఆ ఇన్స్పెక్టర్ మూటమల్లి గట్టు లేకపోతే పోలీసు మక్లర్ కొడతారంటే